ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క 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 ఒళ్ళు కాలిపోతుంది. అతే గారు అక్కకి జ్వరం వచ్చింది. ఏంటి జ్వరమా? రాత్రి బాగానే ఉంది కదా. అంటే రాత్రి దెయ్యమని భయపడింది కదత్తయ్య, ఆ భయంతో నిద్రపోయింది కదా, అందుకే జ్వరం వచ్చింది అనుకుంటా. ఏంటి అత్త కొడళ్ళు ఇద్దరు కలిసి ఇక్కడ రూమ్ లో మీటింగ్ పెట్టారు? రాత్రి దయ్యం భయం వల్ల భాగ్యానికి జ్వరం వచ్చింది. అయ్యో అవునా పాపం. ఏమైంది? భాగ్యానికి జ్వరం వచ్చింది అత్తయ్య గారు. భాగ్యం భాగ్యం ఎలా ఉంది? భాగ్యం చాలా నీరసంగా ఉంది అమ్మమ్మ గారు. పనులన్నీ భాగ్యమే కదా చేయాల్సింది. ఇంకో గంటలో గెస్టులు వస్తున్నారు, ఇప్పుడు పనులన్నీ ఎవరు చేస్తారు? ఏదైనా లోటు జరిగితే మన కుటుంబ పరువు మర్యాద అన్ని ఏం కావాలి? అమ్మమ్మ గారు నేను చేయనా? ఏంటి నువ్వా? నేను మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతుంటే మధ్యలో నీ గురిగింపేంటి? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, అన్ని మా శృతి చేస్తుంది. వెంటనే వాకిలి ఊడ్చి పేడ కల్లాపి చల్లి అందంగా ముగ్గులు పెట్టు. ఏంటి నేనా? అవును నువ్వే. శృతి అంటే ఇంట్లో ఇంకెవరున్నారు? అది కాదు అమ్మమ్మా, నాకు పొయ్యి మీద గిన్నె పెట్టడం తప్ప వంట చేయడం రాదు. అలాంటిది నేను పనులు చేశానంటే తర్వాత మీరందరూ బాధపడాల్సి వస్తుంది. ఆడపిల్లవయ్యుండి వంట చేయడం రాదని చెప్పడానికి సిగ్గులేదు నీకు? నిజం ఒప్పుకోవడానికి సిగ్గెందుకమ్మమ్మా? ఏడ్చినట్టే ఉంది. సావిత్రి అన్ని పనులు నువ్వు చూసుకోగలవా? అన్ని అంటే నీసు చేయమంటే ముట్టుకోలేను గాని మిగతావన్నీ చేయగలనండి. అందుకే వంట పనులు తప్ప మిగిలినవన్నీ నేను చూసుకుందాం అనుకుంటున్నాను. ఎవరికి వాళ్ళు ఇలా కారణాలు చెబుతుంటే వచ్చిన అతిథులకి వంట ఎవరు చేస్తారు? అమ్మమ్మ గారు నన్ను ఇంటి మనిషిగా కాకపోయినా మీకు సహాయం చేయడానికి వచ్చిన మనిషిగా భావించండి. వచ్చిన వాళ్లతో సబాష్ అనిపించేలా వంటలే కాదు, వాళ్ళు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. మావయ్య గారు మీరు కోరుకున్నట్టే ఈ వ్యాపారం మనకి దక్కేలా నా సర్వశక్తులు ఒడ్డీ పనులు చేస్తాను, మర్యాదలు చూపిస్తాను. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నానమ్మా, పున్నమి వంటలు చాలా బాగా చేస్తుంది, ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అదీ కాక వచ్చే గెస్ట్లకి మన సాంప్రదాయ వంటలు రుచి చూపించాలనుకుంటున్నాం. పున్నమి అలాంటి వంటలు చేయడంలో స్పెషలిస్ట్. వాటిని రుచి చూసిన తర్వాత గెస్ట్లు కన్ఫామ్గా మనతో బిజినెస్ డీల్కి ఒప్పుకుంటారు. నానమ్మా, నా మీద నమ్మకంతో పున్నమికి ఒక్క అవకాశం ఇవ్వు నానమ్మా, ఖచ్చితంగా మనకి మంచే జరుగుతుంది. అమ్మమ్మ గారు నేను ఎలాగూ చేయలేను, అత్తయ్యకు వేరే పనులున్నాయి, శృతికి రాదని చెప్తుంది, మిగిలింది పున్నమే కదండి.
దయచేసి ఒప్పుకోండి అత్తయ్య, మనకి వేరే దారి లేదు. సరే, ఇంతమంది ఘోష పెడుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. థాంక్యూ నానమ్మా. చూడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయి. ఏదైనా తేడా వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను క్షమించను. పునమి, ఇది నీకు చాలా మంచి అవకాశం. కొంచెం కొంచెంగా తగ్గుతున్న నానమ్మ కోపం పూర్తిగా మాయమైపోవాలంటే ఈ వంటలు చాలా బాగా చేయాలి. ఖచ్చితంగా వకీల్ సాబ్, మీరందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని గర్వంగా నిలబెట్టుకుంటాను. నాకొచ్చిన సంప్రదాయ వంటలని శ్రద్ధగా చేసి అతిథులతో పాటు అమ్మమ్మ గారు కూడా సంతోషపడేటట్టు చేస్తాను. ఆల్ ది బెస్ట్ పునమి. బాంగి మొక్క మరీ ఇంత పిరికిదనుకోలేదు. ఒక్క గుమ్మడికాయకే జ్వరం తెచ్చుకుంది, పిచ్చిది. దానికి జ్వరం రావడం వల్లే పున్నమి సీల్లోకొచ్చింది. మనకు ఒక అద్భుతమైన ఛాన్స్ ఇచ్చింది. ఆ ఛాన్స్ నువ్వెందుకు తీసుకోలేదు శృతి? ఏంటి నాన్నా, నేనా? అవునే, అమ్మమ్మ వంట నువ్వు చెయ్యి అన్నప్పుడు సరే అని చెప్పకుండా రాదు అని చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. అదే నువ్వు అన్నీ సిద్ధం చేస్తే అమ్మమ్మ ఇంప్రెస్ అయ్యేది కదా. దానికేం వచ్చండి సిద్ధం చేయటానికి? అనవసరంగా అమ్మ చేత తిట్లు తినడం తప్ప ఏమీ జరగదు. మీ తల్లి కూతుర్లకి తెలివి ఎక్కువ అయిపోయి ఇంగిత జ్ఞానం అడుగంటిపోతుంది. అబ్బో, వచ్చాడమ్మా మహాజ్ఞాని. అబ్బా అమ్మా, నువ్వాగు. నాన్న దగ్గర ఏదో సలహా ఉన్నట్టుంది, చెప్పనివ్వు. నువ్వు చెప్పు నాన్న. వంటలు సిద్ధం చేయాలంటే వండనక్కర్లేదు, బయట నుంచి పార్సెల్ తీసుకొచ్చినా చాలు. మీ అమ్మమ్మ, ఆవిడ కొడుకు అందరూ ట్రెడిషనల్ ఫుడ్, సాంప్రదాయ వంటలు అంటున్నారు, కానీ రష్యా నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ తినేదే తింటారు. ఆ తినేదేదో నువ్వు పెడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్ నాన్నా. నువ్వు పార్సెల్ పని చూడు, నేను ఈ పున్నమి పని చూస్తాను. అవునవును. నువ్వొక్కదానివే కాదు శృతి, మనల్ని అమ్మమ్మతో కొట్టించినందుకు దాని మీద ప్రతీకారం తీర్చుకునే టైం వచ్చింది. అది చేసే ప్రతి పనిలోనూ అడ్డుపడుతూ అది చేసే ప్రతి వంటని వెంట పెంట చేసేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.